హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది, ఎందుకంటే మనందరికీ కూడా మొక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో ప్లేస్ ఉన్నా లేకపోయినా మనం నర్సరీ నుంచి కొన్ని మొక్కలైనా తెచ్చి పెంచుకుంటాం కదా. చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నర్సరీలోంచి తెచ్చుకున్నప్పుడు బాగుంటున్నాయి, మొక్కలు బాగుంటున్నాయి, పువ్వులు కూడా పూసి బాగుంటాయి, కానీ పెంచుకుంటుంటే మనం తెచ్చి నాటుకున్నప్పుడు అవి చచ్చిపోతున్నాయి అని చాలా మంది అంటుంటారు. ఈ రోజు అందుకే ఈ వీడియో చేస్తున్నాను, ఒక తీసుకోవాల్సిన జాగ్రత్త, అలాగే మనం నర్సరీ నుంచి ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి అక్కడే టిప్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా మొక్కలు కొనేటప్పుడు పైన టిప్ లో మనకి కొత్త చిగుర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఆ చిగుర్లే మనకి కొత్త కొమ్మల్లాగా ఫామ్ అయ్యి మనకి ప్లాంట్ బుషీగా తయారవుతుంది. ఆకుల మీద ఎక్కడ మచ్చలు లేకుండా చూసుకోవాలి, అలా ఉంటే మనకి మొక్క హెల్దీగా ఉన్నట్టు అనమాట. మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఒక మొక్కకి ఎక్కువ స్టెమ్స్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 4 స్టెమ్స్ ఉన్నాయి, అంటే మనకి 4 వేపుల నుంచి మొత్తం మొక్క అంతా బుషీగా తయారవుతుంది, ప్లస్ ఎక్కువ పూలు కూడా పూస్తాయి అన్నమాట. ఒకే కొమ్మ ఉన్నది, అంటే కొమ్మ అంటే స్టెమ్ ఒకటే ఉన్నది తెచ్చుకుంటే మనకి ఎక్కువగా పూయదు, రౌండ్ గా రాదు మొక్క, ఒకే నిలువు లైన్ లాగా వస్తుంది, దానికి పువ్వులు కూడా ఎక్కువ పూయవు. నర్సరీలో మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఎక్కువ కొమ్మలు లేనివి తీసుకోవద్దు, అలాగే ఆకులు వడిలిపోయి ఉండటం, ఎల్లోగా అయిపోవడం, ఎల్లోగా అయిపోయిందంటే అందులో లైఫ్ లేదనమాట, తగ్గిపోయింది. సో అవి మనకి వీక్ గా ఉంటాయి. మొక్కలు తీసుకునేటప్పుడు ఎక్కువ బడ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ కొమ్మలు ఉన్నాయి అంటే మనకి ఎక్కువ బడ్స్ వస్తాయి, అంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది చూసాం. ఇప్పుడు ఇంటికి తెచ్చేసుకున్నాక మనం చేయాల్సింది ఏంటంటే, ఒక 2 to 3 డేస్ మనం వాటిని యాస్టీజ్ అలా నల్ల బ్యాగ్ లోనే ఒక నీడ ఉండే చోట, అంటే వెలుతురు పడాలి కానీ డైరెక్ట్ సన్లైట్ పడకూడదు అన్నమాట, అలాంటి ప్లేస్ లో ఒక 2-3 డేస్ పెట్టేసుకోవాలి. ఆ బ్లాక్ బ్యాగ్స్ లో ఎప్పుడైతే మనకి మట్టి డ్రై అయిపోతుందో అప్పుడప్పుడు వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒకవేళ మనం 1 వీక్ వరకు ఉంచినా కూడా ఏం కాదు, జస్ట్ 2-3 డేస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మొక్కను రీపాటింగ్ చేసుకునేటప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, అన్నిటికన్నా ఇది ఇంపార్టెంట్ టిప్, అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా ఆ మొక్క ఆల్రెడీ వాళ్ళు కలిపిన సాయిల్ మిక్స్ తోటి గట్టిగా ఆ మొక్క రూట్స్ అన్ని కూడా ఆ సాయిల్లో బిగిసిపోయి ఉంటాయన్నమాట. దాన్ని ఇప్పుడు మనం తెచ్చి మన ఇంట్లో మనం తయారు చేసుకుని సాయిల్ మిక్స్ లో పెట్టుకుంటున్నాం. ఆ రూట్స్ అన్ని కూడా కొద్దిగా లూజ్ అయితే దాంట్లోకి గాలి వెళ్తుంది, ఆ మట్టి మనం తెచ్చిపెట్టుకున్న మట్టి రెండు అది మిక్స్ అయ్యి ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది అన్నమాట. దీన్నే మనం ఏరియేషన్ అంటే. అలాగే మనం సాయిల్ మిక్స్ తయారు చేసి పెట్టుకునేటప్పుడే అందులో వర్మీ కంపోస్ట్, కోకో పీట్, మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్, పురుగులు అవి రాకుండా ఉండడానికి నీమ్ కేక్ పౌడర్ ఇలాంటివన్నీ మనం కలిపి ఒక ఐడియల్ సాయిల్ మిక్స్ అన్నమాట. కొన్ని కొన్ని సార్లు శాండ్ కూడా పడుతుంది కొన్ని మొక్కలకి. ఇలా మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్ మంచిదన్నమాట. మీరు గమనించినట్టయితే కుండీలో నేను 1/4 వరకే మట్టి తీసుకున్నాను, ఎందుకంటే మనకి పెద్ద మొక్కలు అయితే ఆల్రెడీ ఆ బ్యాగ్ లో మనకి మట్టితో పాటే వస్తాయి, ఆ మట్టి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. అందుకని మనం ఒక పావు వంతు మట్టి మన కుండీలో పెట్టుకుని అందులో మొక్క పెడితే మనకి సమానంగా వస్తుంది. సగం పై దాకా ఉంటే చాలు మట్టి అనేది, రూట్స్ కవర్ అవ్వాలి అంతేగాని కుండీ ఉంది కదా అని చెప్పి ఫుల్ గా మట్టి పెట్టకూడదు. వాటరింగ్ చేసినప్పుడు దానికి ఇబ్బంది అవుతుంది అన్నమాట, పీల్చుకోలేదు, అవి మొత్తం స్టాగ్నెట్ అయిపోతాయి వాటర్. నర్సరీ నుంచి 2-3 డేస్ తర్వాత మార్చుకుంటున్నాం కదా మొక్కలు, అప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఎండాకులు ఏమైనా ఉంటే తీసేయాలి. ఇది ఇప్పుడే కాదు, మన మొక్క ఉన్నంత వరకు కూడా ఎండాకులు కొన్ని ఆటోమేటిక్ గా రాలిపోతాయి, కానీ కొన్నిటికి మాత్రం మనమే తీసేయాలి, అప్పుడే కొత్త గ్రోత్ రావడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది. పెద్ద మొక్కలకి అయితే ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ చింపాల్సి వచ్చింది, ఎందుకంటే అవి చాలా బలంగా ఉన్నాయి ప్లస్ బరువుగా కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ బ్యాగ్ చింపకుండా తీయడానికి కొన్నిటికి నాకు రాలేదు. కుదిరినంత వరకు మనం ఇలా చిన్న మొక్కలు అయితే దాన్ని చింపకుండానే కింద నుంచి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు తీస్తే బ్లాక్ కలర్ బ్యాగ్ వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల మనం ఆ బ్యాగ్ ని రీయూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది ప్లాస్టిక్ కదా. మనం ఏదైనా విత్తనాల నుంచి పెంచుకున్నప్పుడు అందులో మనం రీయూజింగ్ గా పెంచుకోవచ్చు, ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇలా తప్పలేదు అన్నప్పుడు మాత్రం ఇంకా తప్పదు. మొక్కలు నాటేసుకున్నాక ఫుల్గా వాటరింగ్ చేసేయాలి, అంటే ఇంకా నిండా బయటికి ఓవర్ఫ్లో అయ్యేలాగా వాటరింగ్ చేయాలన్నమాట ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలంటే ఎప్పుడైతే మట్టి డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి. ఇంకా ఏదో రోజు గార్డెనింగ్ పని కదా అని చెప్పేసి ఎవ్రీడే మనం వాటరింగ్ చేసేసుకుంటూ ఉండకూడదు, అది చెమ్మకి మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట. పొడిగా మనకి ఎప్పుడైతే డ్రైగా సాయిల్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇనఫ్ వాటరింగ్ చేసుకోవాలి. మనం అప్పుడే నాటుకున్న మొక్కల్ని కూడా ఇందాక నర్సరీ నుంచి తెచ్చుకున్నట్టు ఆ మొక్కల్లాగే
నీడ వచ్చేయాలి, కానీ డైరెక్ట్ సన్లైట్ పడకుండా వెలుతురు ఉండే లాంటి ప్లేస్ లో పెట్టుకోవాలి. ఒక 3-4 డేస్, 1 వీక్ వరకు కూడా మనం అలా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ సన్లైట్ పడే చోట ఖచ్చితంగా పెట్టాలి. ఇలా మనం ఎందుకు నీడుండే చోట్ల పెట్టుకోవాలంటే, మనకి అప్పుడే మార్చాం మనం మొక్కని, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకొచ్చి ఇంకో ఎన్విరాన్మెంట్ లో పెట్టాం. సో అప్పుడే మనం సాయిల్ కానీ, మన ఎన్విరాన్మెంట్ లో ఉండే ఎయిర్ కానీ, సన్లైట్ కానీ అన్ని మారిపోతాయి. వాటికి టెంపరేచర్ అంతా క్లైమేట్ కండిషన్ తోటి చాలా డెలికేట్ గా ఉంటాయి మొక్కలు, చిన్న పిల్లల్లాగా అన్నమాట. సో అవి సెట్ అయ్యేంత వరకు మనం కొంచెం దాన్ని కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఆ తర్వాత ఎందుకు ఖచ్చితంగా డైరెక్ట్ సన్లైట్ ఉండే చోట పెట్టాలంటే, అది దానికి ఫుడ్ అన్నమాట. అప్పుడే మనకి పువ్వులు అవి బాగా పూస్తాయి, న్యూ గ్రోత్, కొత్త చిగురులు అవి బాగా వస్తాయి అన్నమాట. గార్డెనింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి మొక్కలు కొనడం, ఇంకెక్కడైనా ఉంటే కొమ్మలు తెచ్చేసుకోవడం, ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళని అడిగి తీసుకొచ్చేయడం, ఇలా చాలా కామన్ అయిపోయింది. నర్సరీ ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాం మేము. సో ఆ నర్సరీ అన్న బాగా తెలుసు. ఇంకా కొమ్మలు అడిగి తెచ్చుకున్నాను అనమాట ఈ రెండు. ఇది ఒకటి వ్యాండరింగ్ జూ, ఇంకోటి వచ్చేసి జేడ్లో సక్లెంట్ వెరైటీ. ఆ రెండు కూడా మనం కట్టింగ్స్ తో పెంచుకోవచ్చు. వాటికి టిప్స్ వచ్చేసి ఏంటంటే, మనం కట్టింగ్ నుంచి ఒక మొక్క చిన్న కొమ్మ గాని ఏదైనా తెచ్చుకున్నప్పుడు కింద లీవ్స్ అన్ని కూడా తీసేసి ఆ కొమ్మని మనం మట్టిలో పెట్టాలి. అప్పుడే రూట్స్ ఫామ్ అవుతాయి అనమాట. కొమ్మలు తెచ్చి పెంచుకున్నప్పుడు ఆల్రెడీ ఆ కొమ్మకున్న ఆకులన్నీ ఎండిపోతాయి ఓవర్ ద టైం, అంటే 3-4 డేస్ కి లేదా 1 మంత్ కి. దాని గురించి ఏం వర్రీ అవ్వక్కర్లేదు, అవన్నీ పోతాయి. కొత్త చిగురులతోటి కొత్త ఆకులు అవన్నీ వస్తాయి. ఈ కొమ్మలు మట్టిలో పెట్టుకునేటప్పుడు ఆ పెట్టేది ఆ పార్ట్ మనం కొంచెం కట్ చేయాలి, ఒక 45 డిగ్రీస్ లో అనమాట. అప్పుడే మనకు కొత్త రూట్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎండిపోయిన చివరిన ఎడ్జెస్ వచ్చి తీసుకెళ్లి మనం మట్టిలో పెడితే అది రాట్ అయిపోయి మనకు త్వరగా చచ్చిపోతాయి తప్ప కొత్తగా దాని నుంచి గ్రోత్ రూట్స్ రావన్నమాట. అలా మొక్కలకి మనం కట్టింగ్స్ డైరెక్ట్ మట్టిలోనే కాదు, వాటర్ లో కూడా పెట్టుకోవచ్చు. వాటర్ ప్రొపగేషన్ మెథడ్ అనమాట. సో వాటర్ లో పెట్టినప్పుడు కూడా ఆకులు తీసేసి కొమ్మని పెట్టామంటే ఆ కొమ్మ నుంచి రూట్స్ ఫామ్ అవుతాయి. ఆ రూట్స్ తీసుకెళ్లి మట్టిలో పెడితే మనకి కొత్త మొక్క చిగుర్లు, ఆకులు, కొమ్మలు అన్ని ఫామ్ అయిపోతాయి. అన్ని టిప్స్ లోకెల్లా ఇంకా గార్డెనింగ్ లో బెస్ట్ టిప్ ఏంటంటే పేషెన్స్ అనమాట. చాలా మంది అయ్యో ఇంకా రాలేదని చెప్పి వదిలేస్తారు దాన్ని పట్టించుకోవడం. అలా కాదు, మనకి కొంచెం లేట్ అయినా గానీ వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు హోప్ అనేది లూజ్ అవ్వద్దు గార్డెనింగ్ లో, లైఫ్ లో కూడా. ఇలా కట్టింగ్స్ నుంచి మొక్కలు పెంచుకున్నప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ బట్టి కూడా ఎర్లీ లేట్ అవుతాయి. సీడ్స్ కూడా అంతే, సీడ్స్ వేసినా మనకు ఒక్కొక్కసారి మొక్కలు రావు. సీజన్ బట్టి, క్లైమాటిక్ కండిషన్స్ బట్టి అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు రాకపోయినా కొంచెం దాన్ని స్టడీ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ ఈజీగా మనకి మొక్కలు అనేది వచ్చేస్తాయి. మనం ఈ కట్టింగ్స్ ని ప్రాపగేట్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని వాటికి మనం డైరెక్ట్ గా పెడతాం, మనీ ప్లాంట్, ఈ వ్యాండరింగ్ కూడా అలాగే. సో మనం అడ్డంగా కూడా రూట్స్ పెట్టచ్చు అనమాట ఆకులు తీసేసి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి నోడ్ కి రూట్స్ ఫామ్ అవుతాయి అనమాట. నోడ్స్ అని మనకుంటే ఇప్పుడు మనీ ప్లాంట్ అయితే కనిపిస్తాయి నోడ్స్ అని, అక్కడ రూట్స్ ఫామ్ అవుతాయి. అలా అడ్డంగా పెట్టినప్పుడు మనకి 2-3 నోడ్స్ నుంచి రూట్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. సో దాని గ్రోత్ ఎక్కువ బాగుంటుంది, ప్లస్ ఆల్సో గ్రిప్ కూడా బాగుంటుంది మొక్కకి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా చూసుంటే చాలా టిప్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో ఎవరికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.